हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सरदागा कासेपु। ई रोजु मरोक वीडियो तोटी मी मुंदुकु वच्चानंडी। मनकी नोटिकी ओक्कोक्कसारी एमी तिनालनिपिस्तुंदि कदा, अलांटप्पुडु मनं इलागा चक्कगा पुलुसु पेट्टेसुकोनि चेसुकुन्नाम अनुकोंडि చాలా బాగుంటుందండి, కమ్మగా నోటికి సూపర్గా ఉంటుందన్నమాట। తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది। చక్కగా మనం ఇలాగా బెండకాయ పులుసు పెట్టుకున్నాం అనుకోండి, వితిన్ 15 మినిట్స్ లో మనకి బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతదండి। కమ్మగా నోరూరించేలాగా చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది। ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి। ఇక్కడ నేను బెండకాయ ముక్కల్ని ఇలాగా కొంచెం పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి, అలాగే ఇంకా ఒక సైడ్ కి ఆనియన్స్ స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను। అలాగే ఇక్కడ నేను ఒక 3 టొమాటోస్ తీసుకున్నానండి, వీటిని కూడా ఒక మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। ఇంకో సైడ్ ఇంకా ఇక్కడ నేను ఒక బౌల్ లోకి కొంచెం చింతపండు తీసుకున్నానండి, ఇంకా దాన్ని వాటర్ వేసేసుకొని ఇంకా చింతపండు రసంగా రెడీ చేసుకోవాలి, ఒక సైడ్ కి పెట్టేసుకోవాలి। మనకి ఇంకా ఇప్పుడు రెడీ మనకి చింతపండు రసం రెడీ అయిపోయిందండి। ఇంకా ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ముక్కలు, ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్లోకి ఈ చింతపండు రసం వేసేసుకొని ఒక్కసారి మొత్తం కూడా చక్కగా మంచిగా చేతితోటి మ్యాష్ చేసుకోవాలండి। ఇంకా రిమైనింగ్ ఇవి ఉంటాయి కదా, ఇంకా వీటిని రిమూవ్ చేసుకోవాలి ఇలాగా। ఇంకా చూస్తున్నారు కదా చక్కగా మనకి ఈ చింతపండు అలాగే టొమాటో రసం రెడీ అయిపోయిందండి। ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసి ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలండి। వేసుకొని ఒక్కసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వీటిని చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి। ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు జీలకర్ర కొన్ని ఆవాలు కూడా వేసుకొని వీటితో పాటు కొంచెం కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలండి। ఇవి అన్నీ కూడా ఫ్రై అవుతున్నప్పుడు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ కూడా వేసుకోవాలి। ఒకసారి ఇలాగ కలుపుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి। ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేశాను నేను। ఇంకా ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, ఆ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి। మనకి బెండకాయ ముక్క అనేది చక్కగా మంచిగా మగ్గితేనే మనం చేసుకునే ఈ బెండకాయ పులుసు అనేది సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి, తింటూ ఉంటే కూడా మంచి రుచితోటి బాగుంటుంది। ఇంకో సైడ్ ఇంకా ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి, ఇంకా స్టవ్ ఆపేసుకొని వీటిని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి। ఇంకా మనకి చాలా వరకు బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి, ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి। ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నానండి, వేసుకొని ఒక్కసారి ఇలాగ కలుపుకొని మరికొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఈ బెండకాయ ముక్కల్ని। ఇంకా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఆనియన్స్, ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకోవాలండి। ఇలాగ ఆనియన్స్ వేసుకోవటం వల్ల మంచి రుచితో పాటు, ఫ్రైడ్ ఆనియన్స్ కదా మంచి రుచితో పాటు, అలాగే మనకి కర్రీ కూడా మనం చేసుకునే పులుసు కూడా చిక్కగా బాగుంటుందండి టేస్ట్ కూడా। ఇంకా ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసాం కదా చింతపండు టొమాటో రసం, ఇంకా ఒకసారి ఇది వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ అవ్వనివ్వాలండి। ఇంకా ఫైనల్గా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేసుకోవాలి, రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగ కలుపుకొని జస్ట్ ఒక 1 మినిట్ అలాగ కుక్ అవ్వనివ్వాలి। చక్కగా మనకి మంచిగా అన్నీ కూడా ఉడికిపోయాయండి। ఇంకా ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, ఇలాగ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోద్దండి। తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది। ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।